20% మందికే ఇచ్చారు. అది అంతకు ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది, రాజశేఖర రెడ్డి టైంలో కూడా అట్లాగే చేసుకొచ్చారు. దానివల్ల ఏమైపోయిందంటే ఆ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి పరిహారం పెద్ద సమస్య అయికొచ్చింది. ఇప్పుడు 33,000 కోట్లు ఇవ్వాలి, దాన్ని వాళ్ళు ఏమంటారు దఫల వారీగా చేద్దామంటారు. ఇప్పుడు దఫల వారీ అనేది కూడా అందులో ఒక సాకే. ఒకేసారి అందరికి పరిహారం ఇచ్చేస్తే గొడవ ఉండదు, ఇప్పుడు దఫల వారీ అంటే 33,000 కోట్లు. ఇప్పుడు అయితే ఈ లెక్కన ఇప్పుడు 50,000 కోట్లు అవుతుంది అని తెలియదు, ఎందుకంటే రోజులు పెరిగినాయి కదా, రేట్లు పెరిగినాయి అంటారు, ఇష్యూ పెరిగింది అంటారు, ఎట్లా ఇస్తారు అది. ఇంకోటి డబ్బులు తీసుకున్నోళ్ళు వెళ్ళాల, డబ్బులు తీసుకున్నోళ్ళు ఉన్నారు, అదే జగన్కి దెబ్బ కొట్టింది పోలవరంలో. డబ్బులు తీసుకున్నోళ్ళు ఏం కొత్త ప్లేస్ నచ్చలా, సదుపాయం బాగాలేదంటారు, వీళ్ళు అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నారు, కొత్త ప్లేస్ తీసుకున్నారు పాతది వాడుకుంటున్నారు, ఇటు కొత్త వాళ్ళది రాలేదు. ఒక నిర్వాసిత ఎప్పుడైనా సరే పెద్ద ప్రాజెక్టులో సిస్టమేటిక్ నడిచి రావద్దు, రాజకీయాలే చేసుకుంటారు, వాడి వల్ల అయితే వీడు వీడి వల్ల వాడు అనేటువంటి కోణమే నడుస్తుంది. ఇప్పుడు ఆ సమస్యకి రాజకీయమే తప్పి ఇంకేం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మొదటి నుంచి బిగిన్ చేయాలి. అదే కదా, ఇప్పుడు ఆ కాపర్ డ్యాము మళ్ళీ కట్టుకోవాలి, ఏదైతే డయాఫ్రమ్ వాల్ మూడు చోట్ల బెజ్జం పడింది, మూడు చోట్ల ఇప్పుడు ఏం చేయాలా అనే దాని మీద సెంట్రల్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఏంటది అంతవరకు ప్యాచ్ వర్క్ చేయాలా, అంటే ఇట్లా బెజ్జం పడింది, ఈ బెజ్జాన్ని ఇట్లా వదిలేయడానికి కుదరదు, దీనికి ఇట్లా చుట్టూ గోడ కట్టడం, అంటే దాన్ని అట్లాగే కాకుండా దాన్ని అట్లాగే పొడచడం కుదరదు, కాబట్టి దానికి ఇట్లాగా ట్రయాంగిల్.